పంట భూములను వేసవిలో లోతుగా దున్నటాన్ని లోతుదుక్కులు అంటాం ప్రత్యేకమైన పనిముట్లు ఉపయోగించి నేలను వాలుకు అడ్డంగా లోతుగా దున్నుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి పంటల సాగుతో గట్టిపడ్డ భూమి పైపొరలను తెరవడంతో పాటు లోతుగా దుక్కి చేయడం వల్ల లోపలి మట్టి పొరలు బాగా వదులవుతాయి అంతేకాకుండా నేల లోపల ఉన్న నులిపురుగులు చీడలు వంటివి బయటకి వచ్చి వేసవి ఎండవేడికి చనిపోతాయి వేసవి దుక్కుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి అసలు వేసవి దుక్కులను ఎలా చేసుకోవాలి ఏ ఏ పరికరాలు ఉపయోగించాలి వేసవి దుక్కుల వల్ల ప్రయోజనాలేంటి అనే వివరాలను ఈరోజు అన్నదాతలు తెలుసుకుందాం సాధారణంగా ఏప్రిల్ మే మాసాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తూ ఉంటాయి ఈ మాసాల్లో దున్నుకునే దుక్కులనే వేసవి దుక్కులు అంటారు లోతు దుక్కుల వల్ల భూమి పై పొరలు లోపలికి భూమి లోపల ఉన్న లోపలి పొరలు బయటికి తిరగబడతాయి వేసవిలో లోతు దుక్కులు ఎలా చేయాలో వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం లోతు దుక్కుల్లో భూమిని ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల లోతుగా దున్నటం వలన వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది వాలుకు అడ్డంగా దుక్కులు దున్నటం వలన నేల కోతకు గురికాకుండా ఉంటుంది చేలలో ఉండే మొండిజాతి కలుపు మొక్కలను దుంపలతో సహా పెకిలించేలా లోతు దుక్కి చేస్తాం కాబట్టి కలుపు బెడద ఉండదు వేసవి దుక్కుల ద్వారా భూమిలో నిద్రావస్థలో ఉన్న పలు కీటకాల కోసస్థ దశలు నశింపబడి తరువాత వేసే పంటల మీద చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది వేసవిలో దున్నటం వలన నేలలోకి నీరు బాగా ఇంకి భూమి బాగా గుల్లబారి తరువాత వేసే పంటకు ఉపయోగపడుతుంది పంట మొక్కల వేర్లు లోనికిపోయి తేమను పోషకాలను ఎక్కువ శాతం అందుకుని దిగుబడులు నాణ్యత పెరుగుతాయి వేసవిలో దున్నటం వలన గత పంటకు చెందిన ఆకులు చెత్త నేలలో కలిసి సేంద్రియ పదార్థంగా మారుతాయి ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో వేసవి దుక్కులు చేస్తే భూమిలోని శిలీంధ్రాలు నశించి తర్వాత పంటకాలానికి ఆ తెగులు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది ముందుగానే దుక్కి చేసుకోవటం వలన వర్షాలు కురవగానే ఖరీఫ్ పంటలను సరైన సమయంలో వేసుకోవచ్చు మెట్టభూముల్లో భూముల్లో సాధారణంగా ఎర్ర నేలల్లో లోపల గట్టి పొర ఏర్పడటం వల్ల వేరు వ్యవస్థ సరిగా ఉండదు అలాంటి నేలల్లో చిసెల్ నాగలితో అరవై సెంటీమీటర్ల లోతులో ఒక మీటరు దూరంలో దున్ని నేల పైపొరలకు ఇబ్బంది లేకుండా లోపలి గట్టి పొరలను తొలగించవచ్చు దీనివల్ల ఎక్కువ వర్షపు నీరు లోపలి పొరల్లోకి ఇంకటమే కాకుండా తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సేద్యానికి ఉపయోగించే గొర్రు గుంటక దంతే వంటి పరికరాలు మూడు నుంచి ఐదు అంగుళాల లోతు వరకు నేల లోపలికి చొచ్చుకునిపోతాయి ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయటం వల్ల నేల లోపల మూడు నుంచి ఐదు అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది దీనివల్ల నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది మొక్కల వేర్లో లోనికి చొచ్చుకుని పోలేక భూమి లోపలి పోషక పదార్థాలు నీరు ఇతర ఖనిజ లవణాలను పొందలేవు దీంతో పంటలు ఆరోగ్యంగా పెరగక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అందువలన లోతు దుక్కులు చేసుకోవాలి సాధారణంగా తేలికపాటి నేలల్లో ఒకటి రెండుసార్లు దున్నితే సరిపోతుంది ఒకవేళ పొలంలో కలుపు మొక్కలు అంతకుముందు వేసిన పంట యొక్క అవశేషాలు ఉన్నట్లయితే కనీసం మూడు దఫాలైనా దున్నాలి వేసవి దుక్కులు చేసేందుకు పెద్ద మడక ఎంబీ నాగలి ఉక్కు సబ్ సాయిలర్ వంటి ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించాలి ఎంబీ నాగలి లేదా రెక్కల నాగలిని ఎడ్లతో లాగినప్పుడు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల లోతు వరకు అదే ట్రాక్టరుతో లాగినప్పుడు సుమారు ముప్పై నుంచి అరవై సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి చేయవచ్చు దీనితో దున్నినప్పుడు నాగలి ముందరి కర్రు భాగం నేలలో నిర్దేశించిన లోతుకు దిగి ఆపైన మట్టి మట్టిపెళ్లలను సమర్థంగా భూమి నుంచి వేరుచేసి ఆ మట్టిపెళ్లలను పూర్తిగా తిప్పి పక్కకు వేస్తుంది కలుపు బెడద అధికంగా ఉండి పంట అవశేషాలున్న పొలాల్లో మెట్ట ప్రాంతాల్లో పచ్చిరొట్ట పైర్లను పెంచి భూమిలో కలిగి దున్నాల్సి వచ్చినప్పుడు తేమ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ రెక్క నాగలి సాయంతో మంచి ఫలితం పొందవచ్చు గంటకు అర్ధ ఎకరం నుంచి ముప్పావు ఎకరం వరకు ఈ నాగలిని ఉపయోగించి దున్నుకోవచ్చు డిస్క్ లేదా పళ్ళెపు నాగలిలో రెండు లేదా మూడు పళ్లాలను ప్రత్యేక రీతిలో విడివిడిగా తిరిగేందుకు వీలుగా ఒక చట్రానికి అమర్చి నేలను దున్నడానికి అనుగుణంగా ఉంటుంది ఈ పరికరం అరవై సెంటీమీటర్లు తొంభై సెంటీమీటర్లు గల పళ్లాలతో లభిస్తుంది రెక్కల నాగలి ఉపయోగించలేని నేలల్లో దీన్ని సులువుగా ఉపయోగించవచ్చు రాళ్లతో కూడిన లేదా మొక్కల వేర్ల అవశేషాలున్నా లేదా ఇసుక నేలల్లోనూ దీన్ని సమర్థంగా ఉపయోగించవచ్చు ఈ పళ్ళెపు నాగలి బరువు వల్ల నేల లోపలికి దిగి తేమ తగినంత లేని గట్టి నేలల్లో కూడా నిర్ణీత లోతు వరకు దుక్కి చేసుకోవచ్చు పళ్ళెపు నాగలితో గంటకు ముప్పావు ఎకరం నుంచి ఒక ఎకరం పొలాన్ని దుక్కి చేసుకోవచ్చు సబ్సాయిలర్ లేదా చిజల్ నాగలి నేల లోపలి పొరల్ని ఒకే కర్రుతో ఛేదించి గట్టి పొరల్ని కత్తిరిస్తుంది దీన్ని ఉపయోగించి ప్రతి రెండు మీటర్లకు ఒకసాలు దున్నితే వర్షపు నీటిని లోపల నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది భూమి లోపల కొత్త మట్టిని పాతమట్టితో కలిపినందువల్ల కావలసిన పోషకాలు మొక్కలకు లభిస్తాయి సాయిలర్తో నేలలో అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల లోతు వరకున్న గట్టి పొరలను ఛేదించి దుక్కి చేయవచ్చు ప్రతి మూడేళ్లకు ఒకసారి పొలంలో రెండు మీటర్లకు ఒకసాలు చొప్పున సాయిలర్తో లోతుగా దున్నితే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది విత్తిన పైర్లకు బెట్ట పరిస్థితుల్లో తేమను అందించి బెట్టకు గురికాకుండా కొంతకాలం కాపాడుతుంది ఇలా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ లోతు దుక్కులు చేసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు